హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నిన్న నైట్ సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏమైంది అని దానికి సంబంధించిన విశేషాలు అనమాట. అంటే మోర్ లైక్ అన్సీన్ అండ్ లైవ్ అనమాట. సో అక్కడ పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీకి బిగ్ బాస్ టెండర్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడా అంటే ఏమో ఆ లగ్జరీ కాదు కానీ ఐటమ్స్ పంపిస్తారు కదా గ్రాసరీలకి, దాంట్లో చాలా తక్కువ పంపించాడు. అంటే జనాలు పెరిగారు అయినా తక్కువ పంపించాడు. మేబీ గొడవలు పెట్టడానికో లేదంటే కెప్టెన్సీని లేపేయడానికో చేస్తున్నట్టుంది. ఇంకోటి ఏంటంటే ఆటగాళ్ళు వెర్సెస్ ఆటగాళ్ళు వెర్సెస్ పోటుగాళ్ళు అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు బిగ్ బాస్. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ పోటుగాళ్ళు, పాత వాళ్ళందరూ ఆటగాళ్ళు. కానీ ఎలా బ్యాలెన్స్ అవుతుంది? వాళ్ళేమో 8 మంది ఉన్నారు, వీళ్ళేమో 5 ఉన్నారు. సో గౌతమ్ కూడా తిరిగి వచ్చిన తర్వాత మేబీ ఆటగాడు అవుతాడా పోటుగాడు అవుతాడా అన్నది కూడా ఇంట్రెస్టింగే. నెక్స్ట్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ ప్రకారం వాళ్ళ గేమ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో ఎక్కువ మాట్లాడాలి, ఎవరితో తక్కువ మాట్లాడాలి అన్నది వాళ్ళకి అర్థమైపోయింది. సో పావని ఏమో ఎక్కువగా ఎవరితో, అశ్విని అనే ఆవిడేమో పల్లవి ప్రశాంత్తో, బోలా ఏమో శివాజీతో పల్లవి ప్రశాంత్తో వాళ్ళతో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు లైవ్లో. సో ఈ విషయం సందీప్కి కూడా అర్థమైంది. సో సందీప్ ఇది అమరికి షేర్ చేసుకున్నాడు అనమాట. సో ఇలాంటి చాలా విశేషాలతో ఈ వీడియో ఉంటుంది. విశేషాలు కొంచెం తక్కువే, నేను పరి సాగదీసి చెప్పకుండా తొందరగా చెప్పడం ట్రై చేస్తా. ఆల్రెడీ 3 అయిపోయింది. సో దీన్ని తొందరగా అప్లోడ్ చేసి 6 స్ట్రీమింగ్ పెడతాను. నాగార్జున గారు వెళ్ళారో లేదో, బోలే శివాలి శివాజీ ఎవరు అనమాట బయటకు వచ్చి డ్రమ్తో సాంగ్ స్టార్ట్ చేశారనమాట. ఎదలోతుల్లో ఒక ముల్లుందని చెప్పి ఆయన డ్రమ్ కొడతా, ఎవరు డ్రమ్ కొడతా అంటే ఈయన పాట పాడుతూ ఉన్నాడు, శివాజీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ బెడ్స్ నాగార్జున గారు చెప్పారు కదా, నాగార్జున గారు ఏం చెప్పారు, మీరందరూ స్టాండర్డ్ రూమ్లో, మీరందరూ డీలక్స్ రూమ్లో పడుకోవాలి, వీళ్ళందరికీ స్టాండర్డ్ రూమ్లో బెడ్స్ అలొకేట్ చేయాలి అని చెప్పారు. అయినా వాళ్ళకి అర్థం కాలేదు. సో సింపుల్గా చెప్తున్నా కూడా సందీప్ వచ్చి నేను స్టాండర్డ్ రూమ్లో తీసుకుంటాను, సో నాకేం ప్రాబ్లం లేదు అన్నారు. ఆయనకేదో డీలక్స్ రూమ్ విఐపి రూమ్ ఇస్తున్నట్టు. నెక్స్ట్ యావర్ కూడా సేమ్ బెడ్ అడుగుతున్నాడు, నాకు ఇంతకుముందు ఆ బెడ్ ఉంది నాకు అదే బెడ్ ఇవ్వండి అన్నట్టు యావర్ అడుగుతున్నాడు. పల్లవి ప్రశాంత్ ఏమో శివాజీ అన్నకు బెడ్ ఏదో ఒకటి కేటాయించండి, డీలక్స్ రూమ్లో కేటాయించండి అన్నట్టు పల్లవి ప్రశాంత్ చెప్తున్నాడు. సో నాగార్జున గారు చెప్పింది వీళ్ళకి ఎవరికీ అర్థం కాలేదు. నెక్స్ట్ అర్జున్ అశ్విని వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటున్నారు. వీళ్ళేమో ఏంటి హెడ్ ఆఫ్ ది బెడ్స్ కదా, వీళ్ళేమో హెడ్ ఆఫ్ ది లగేజ్. సో వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేసుకున్నారంటే నువ్వు వెళ్ళి అమ్మాయిలకి చూడు, మీరు నీకు అమ్మాయి కాబట్టి నీకు బాగా తెలిసింది కాబట్టి వాళ్ళకి ఏం కావాలి అంటే మరి మళ్ళీ అమ్మాయిలకి ఎక్కువ ఇచ్చేసాం మరి అబ్బాయిలు తక్కువ ఇచ్చేసాం అంటే గొడవ అయిపోయింది. సో వాళ్ళకి ఏమేమి కావాలో చూసుకో. నేను అనుకుంటున్నాను కొద్ది అంటే ఇప్పుడు యావర్ ఉన్నాడు అనుకో, జిమ్ ఇవన్నీ చేస్తాడు, ఒక 2-3 ఎక్కువ ఇద్దాము ఆ జిమ్కి సంబంధించినవి అలా ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. ఎవరికేమి ఇవ్వాలో వీళ్ళకి ఇంకా చెప్పాలా ఎవరికేమి ఇవ్వాలి ఏంటి అన్నది, బట్ నాగార్జున గారు ఇంటి ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్తారు. నెక్స్ట్ నైని బోలే పూజ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ విషయం చెప్పాలి, ఆ బోలే శివాలి అన్న ఆయన ఒక ఆర్నారాయణ మూర్తి గారిలాగా, ఒక పోసానిలాగా ఏంటి, సో అన్ని యాంగిల్స్ అలా అలా కొద్ది కొద్దిగా కలుపుతున్నాడు అనమాట. నాకు కొద్దిసార్లు మాట్లాడుతున్నాడు ఆర్నారాయణ మూర్తి గారు గుర్తొస్తున్నారు, కొన్నిసార్లు మాట్లాడుతున్నాడు పోసాని గుర్తొస్తున్నాడు. సో అలా మాట్లాడుతున్నాడు. సో నైన్ ఏమన్నారంటే ఎవరైతే అని చెప్పంగానే బోలా శివాలి అన్న ఆయన ఎవరంటే ప్రిన్స్ ఎవరైనా కాదండి, ఎవరు ఎవరు అని ఓ కావాలని ఆయన జోక్లు వేయడానికి ట్రై చేస్తాను అనమాట. చాలా చోట్ల ప్రాస్ మెయింటైన్ చేయడానికి, చాలా చోట్ల కామెడీ చేయడానికి ట్రై చేస్తాడు. కొద్దిగా కామెడీ యాంగిల్ అయితే ఉంది, గట్టిగానే పేలుతుంది అనిపిస్తుంది. తేజకి కొద్దిగా కాంపిటీషనే, ఆయన కనుక కొంచెం మంచిగా నిలదొక్కుని ఎంటర్టైనింగ్ కనుక చేస్తే తేజకి మూడినట్టే అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ బోలే శివాలి వీళ్ళతో ఏం చెప్తున్నారంటే కెప్టెన్ చెప్పిన దాని ప్రకారం కనుక మనం అన్ని బెట్స్ అలర్ట్ చేస్తే, బెట్స్ అనేవి అలర్ట్ చేస్తే చివరికి ఒకళ్ళు మిగిలిపోతారు. సో పల్లవి ప్రశాంత్ ఏదో ఇన్పుట్ ఇచ్చాడు వీళ్ళకి, చివరికి ఒకళ్ళు మిగిలిపోతారు. వాళ్ళని ఏం చేయాలి అంటే నైని పవన్ అంటారు పెద్ద బెడ్ ఒకటి ఉంది కదా దాని మీద ముగ్గురు పడుకోవచ్చు కదా, పడుకుని పోతారు అడ్జస్ట్ అయిపోతారు అంటారు. దీన్ని బట్టి నాకేం అర్థమైంది అంటే మళ్ళీ ఇంకో చోట ఏమంటారంటే ఒకళ్ళు బయట పడుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు రోజుకి ఒకళ్ళు పడుకుంటారులే బయట అంటున్నారు. దీన్ని బట్టి నాకేమర్థమైంది, మీకేమర్థమైంది మాస్టర్? వీళ్ళు బిగ్ బాస్ సరిగ్గా చూడలేదు. సో ఆ అలాట్మెంట్ ఆ ఎపిసోడ్ కూడా చూసుంటారు. సో చూడకుండా ఏదో పై తెలుసుకొని వచ్చేసుంటారు. కష్టమే ఎలా అయితే మరి చూడాలి. పల్ల ప్రశాంత్ కొద్దిగా అర్థమైంది. పల్ల ప్రశాంత్ ఏం చెప్తుందంటే విఐపి రూమ్లో నా ఒక్కడికే ఉంది, అంటే కెప్టెన్ ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు, అక్కడ ఎవరికి బెడ్ సెలకేట్ చేయడానికి లేదు, ఈ 1 నేనే ఉండాలి, తర్వాత వేరే కెప్టెన్ వచ్చి వేరే వాళ్ళు ఉంటారని ఆయన చెప్తున్నాడు. నెక్స్ట్ అర్జున్ అబ్బాయిలందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు అనమాట. పెట్టి నాకు లగేజ్ టాస్క్ ఇచ్చారు కాబట్టి 3 మీకు ఒక టాప్ ఎక్స్ట్రా టాస్కుల కోసం, 12 కాస్ట్యూమ్స్ 6 రోజుకి 2 చెప్పిన 12 కాస్ట్యూములు, టోటల్గా 16, ఫుట్వేర్ ఏమో ఒక చెప్పులు ఒక షూ ఉంచుకొని మిగతావన్నీ ఇచ్చేసేయండి అన్నట్టు ఆయనకి ఇచ్చిన టాస్క్ ఆయన చెప్తున్నాడు. నెక్స్ట్ నైని పూజ బోలా మాట్లాడుకుంటున్నారు అనమాట. వీళ్ళు అడావిడ వెళ్ళి
వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, అమర్కేమో బ్యాక్ పెయిన్, శివాజీ గారేమో కొద్దిగా ఇది కాబట్టి వాళ్ళకి డీలక్స్ రూమ్ ఇద్దాము అని చెప్పి ఆయన చెప్పింది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి అనుకున్నాం, వస్తుందిలే బిగ్ బాస్ నుంచి వస్తుంది అప్పుడు కానీ వీళ్ళకి అర్థం అవ్వదు అనుకుంటా ఉన్నా చూస్తున్నాను సేపు. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, అందరూ వచ్చి సోఫాలో కూర్చోండి అన్నారు. కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఇంటి సభ్యులకి బీబీ బిగ్ బాస్ స్వాగతం పలుకుతున్నారు. బిగ్ బాస్ స్వాగతం పలుకుతున్నారంటే గుర్తొచ్చింది, సిద్ధార్థ్ వచ్చినప్పుడు బిగ్ బాస్ స్వాగతం చెప్పారా, ఈరోజు సిద్ధార్థ్ మా ఇంటికి వచ్చినందుకు అని చెప్పి, లేదంటే మీరు వెళ్ళాల్సిన టైం అయింది అన్నట్టు చెప్పలా, ఇప్పటి నుండి ఇంట్లో ఉన్న అందరూ ఇంటి సభ్యులే అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత మీరంతా ఇప్పటి వరకు ఎన్నో ఉల్టా పుల్టాలు చూశారు, కానీ ఐదుగురు సభ్యులు బయట నుంచి వచ్చి ఇంటి వాతావరణాన్ని కుదిపేయటం అన్నింటికన్నా పెద్ద ఉల్టా పుల్టా అనగానే అందరూ అవును సార్ అవును సార్ అంటున్నారు. ఇంట్లోకి ఐదుగురు రాకతో పాత ఇంటి సభ్యులు ఆటగాళ్ళుగా, కొత్త ఇంటి సభ్యులు పోటుగాళ్ళుగా, ఇలా రెండుగా విభజించబడింది ఇల్లు అనేది, రెండుగా విభజించబడింది ఆటగాళ్ళు వర్సెస్ పోటుగాళ్ళు కింద. ఇక్కడ నుంచి మీరు ఊహించని మలుపులు, మిమ్మల్ని పరీక్షించే ఎన్నో విషయాల కోసం మిమ్మల్ని మీరు సంసిద్ధులు చేసుకుంటారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. సో ఇంకా చాలా మలుపులు ఉన్నాయి, చాలా పరీక్షలు ఉన్నాయి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటన్నిటికి మిమ్మల్ని మీరు పరీక్ష సన్నద్ధం చేసుకోండి, రెడీగా ఉండండి, ఇంకా చాలా అప్కమింగ్ రాబోతున్నాయి అన్నట్టు చెప్తున్నారనమాట. ఏం చేస్తారు ఏంటి అర్థం కావట్లా, అదే అర్థం కాల కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి హౌస్మేట్స్ అవుతారు అన్న అంత కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే సగం మంది ఎలిమినేట్ అయిపోతారు, బయట నుంచి సగం మందిని తీసుకొస్తారు, వీళ్ళు వర్సెస్ వీళ్ళు ఉంటుంది అని అనుకున్నా ఇంతకుముందు రివ్యూలో కూడా చెప్పినప్పుడు. బట్ వీళ్ళలో చాలామంది ఉన్నారు కదా, వీళ్ళు 8 మంది ఉన్నారు, వీళ్ళు 5 గ్రే ఉన్నారు, కరెక్ట్గా నెంబర్ మ్యాచ్ అయితే కనుక 1 vs 1 సూపర్ ఉండేది. బట్ నెక్స్ట్ సందీప్ చాలామందికి స్టాండర్డ్కి వెళ్ళను అని అది ఇది అని చెప్తూ ఉంటారు, నాకైతే ఏం ప్రాబ్లం లేదని ఆ బెడ్స్ కోసం అలాట్మెంట్ కోసం వాళ్ళకి చెప్తున్నాడు. సో చాలామంది చెప్తూ ఉంటారు స్టాండర్డ్కి వెళ్ళిన నాకేం ప్రాబ్లం లేదు, నన్ను స్టాండర్డ్ రూమ్లో పెట్టండి, నేను ఇంతకుముందు VIP రూమ్లో ఉన్నాను బట్ నన్ను స్టాండర్డ్ రూమ్లో పెట్టండి, అలాగే నేను ఇంతకుముందు బెడ్స్ అలాట్ చేసింది నేనే, సో అది ఇది అని చెప్పి ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. సర్లే మేము ఏదో చేస్తామని నేను అనుకున్నారు. నెక్స్ట్ పూజ ఏమంటుందంటే అశ్విని అనే అమ్మాయి వచ్చి పూజ అని అడిగిందంట తనకి డీలక్స్ రూమ్లో ఇవ్వండి అని చెప్పి. సో తనకిస్తే మళ్ళీ అర్జున్ ఫీల్ అవుతాడు, అర్జున్కి కూడా ఇవ్వాలి అలా అని చెప్పి అర్జున్కి తనకి కూడా మన బెడ్రూమ్లో ఇస్తే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే పాతాళం ఏమైనా పిచ్చోళ్ళమా, కొత్తగా మీరు వచ్చి మీరేంటి అడవుడు అని అనుకుంటారు అని చెప్పి పూజ తన కన్సర్న్ తను చెప్తుందనమాట. పవన్ ఏమంటుందంటే మనం ఎవరికి డీలక్స్ ఇద్దాము, తను ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాడు అని చెప్పి నైని పవన్ కన్సర్న్ నైని పవన్ది. సో ఎవరితో చాలాసేపు మాట్లాడింది నైని పవన్ ఫుడ్ తిన్నంతసేపు, ఎవరు కూడా తనతోనే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ అమరు లెటర్ వచ్చిందనమాట బిగ్ బాస్ సైడ్ నుంచి. సో చెప్పాను కదా నాగార్జున గారు చెప్పింది మీకు అర్థం కాదు, లెటర్ రావాల్సిందే, లెటర్ రాతే కష్టం, లెటర్ వచ్చిన తర్వాత అమరు చదివి వినిపిస్తున్నాడు అనమాట. బిగ్ బాస్ ఇంట్లోకి పోర్టుగల్గా కొన్ని స్పెషల్ పవర్స్తో ఎంటర్ అయ్యారు. సో వీళ్ళు పోర్టుగల్గా కొన్ని స్పెషల్ పవర్తో ఎంటర్ అయ్యారు, ఏంటంటే హెడ్ ఆఫ్ లగేజ్, హెడ్ ఆఫ్ బెడ్స్ అయ్యే స్పెషల్ పవర్. అందులో పోర్టుగల్ అందరి నివాసం కంఫర్టబుల్ చేయడానికి డీలక్స్ రూమ్. సో పోర్టుగల్ అందరూ వెళ్ళి డీలక్స్ రూమ్లో పడుకోవాలి. నెక్స్ట్ కెప్టెన్ మినహాయించి మిగతా సభ్యులందరూ స్టాండర్డ్ రూమ్లో పడుకోవాలి, కెప్టెన్ ఎవరైతే అవుతారో వాళ్ళు మాత్రం VIP రూము. సో VIP రూమ్ కేవలం కెప్టెన్కి మాత్రమే. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద బెడ్స్ స్టాండర్డ్ రూమ్లో ఎవరెక్కడ పడుకోవాలో నిర్ణయించాలి, కెప్టెన్ ఒక్కడికే VIP రూము. శివాజీ గారికి ఆరోగ్యం దృష్టా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయనకు కూడా VIP రూమ్లో పడుకునేందుకు బిగ్ బాస్ అవకాశం కల్పిస్తానని చెప్పారు. అందరూ ఒకసారి చప్పట్లు పెట్టారు, శివాజీ గారు అంటే నేను శివాజీ గారు మీరు ప్రేమతో కొట్టారేమో అనుకున్నా ఒక సెకండ్, మీరు అనుకుంటారు కదా, కాదు. ఏంటంటే ఎవరి బెడ్లో ఆ బ్యాడ్లెస్ బెడ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు బయటకు రావాల్సి వస్తుంది, బయట పడుకోవాల్సి వస్తుంది. సో శివాజీ గారికి VIP రూమ్ ఇచ్చారు కాబట్టి అందరికీ అలా సరిపోయింది అనమాట. సో సందీప్కి ఎలాగైతే అదేదో బొమ్మ పంపించి అందులో గుచ్చమన్నారు కదా ఏ బెడ్లో వరకు, వీళ్ళకి కూడా సేమ్ అలాగే పంపించి గుచ్చమన్నారు. అందరూ వీళ్ళు ముగ్గురు గుచ్చుతుంటే అందరూ చుట్టూ చేరే అడవి చేస్తుంటే బిగ్ బాస్ సరే మీరు అందరూ వెనక్కి కూర్చుంటారు స్వామి మాకేం కనిపించట్లేదు ఇక్కడ అని చెప్పి మన ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతాం అలా ఫీల్ అయితే అందరూ గుచ్చారు. అక్కడ గుచ్చినప్పుడు ఏమైందంటే బెడ్ అలాట్మెంట్ ప్రాసెస్లో యావారికి రతిక బిడ్డ వచ్చేసింది. సో యావారేమో తన బిడ్డ తను కోరుకున్నాడు కానీ రతిక బిడ్డ వస్తే యావరేమో రే మార్చండ్రా మార్చండ్రా అంటే బే ఇది ఇంక ఎలా అలాట్ చేసేసాం ఇంక లావలు పెట్టేశారు కదా ఇంకేం మారుస్తారు. నెక్స్ట్ ప్రియాంక శోభ శివాజీ వీళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు ఇంక ఎన్ని వారాలు ఉంది ఏంటి ఎంతమంది వస్తారు ఏంటంటే ఒక వీక్ ఏమైనా నో ఎలిమినేషన్ పెడతారేమో అది అని. శోభ జనరల్గా 21 ఉంటారన్న ప్రతి సీజన్లో, సో మనకు కూడా 21 అయిపోయారు కదా అంటే 21 ఎక్కడ అయ్యారమ్మా మనం 14 వీళ్ళు 5 19 కదా అయింది అంటే మేబీ ఇంకా ఇద్దరు ముగ్గురు వస్తారేమో రైల్డ్ గార్డులు వస్తాయేమో లేదంటే నో ఎలిమినేషన్ వీక్ పెడతారేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏదైనా జరగచ్చు శివాజీ చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏదైనా జరగచ్చు, ఉన్న వాళ్ళు ఎవరినైనా మిడ్ నైట్ తీసుకెళ్ళిపోవచ్చు పంపించేస్తారేమో, ఏదైనా రెడీ ఉండాలి, ఎక్కడికి వెళ్తాం మనం, యూఆర్ గోయింగ్ టు అవర్ ఫ్యామిలీస్ ఓన్లీనా ఎందుకు భయం ఎలా అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. యావారేమో నైన్ పవన్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అదిలా బదిలీ చేయండి అది అంటే నైన్ అంటది సరే బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేద్దాం అంటుంది. బిగ్ బాస్ ఎలా మారుస్తాడు, సో బిగ్ బాస్ యావారా చెప్తున్నాడు బిగ్ బాస్ మార్చు, బిగ్ బాస్ ఏం చెప్పడు ఇంకా మార్చడు అది అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, సందీప్ కన్ఫెషన్ రూమ్కి రండి అని చెప్పి. మరి కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఏం చెప్పారు ఏంటో కానీ మనం చూపిలా,
ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. ఇంపార్టెంట్ కానప్పుడు కన్ఫెషన్ రూమ్కి ఎందుకు వెళ్ళాలి? సో చూద్దాం ఏంటి అన్నది. రేపు ఏమైనా ఎపిసోడ్లో వస్తే చూడొచ్చా లేదంటే అది. పల్లవి ప్రశాంత్ అర్జున్ వాళ్ళిద్దరు మాట్లాడారు. పల్లవి ప్రశాంత్ ఏదో లెటర్ వచ్చింది పల్లవి ప్రశాంత్కి యాజ్ కెప్టెన్గా, అన్ని బాస్కెట్స్ లోపల పెట్టామన్నారు అనమాట. అన్ని బాస్కెట్స్ అర్జున్ చూపించి అడుగుతున్నాడు. అన్ని బాధ్యత అన్ని అంటే ఇవి కూడా కదన్నా అంటే అర్జున్ ఇది నీ బాధ్యత. ఆయన మాత్రం సింపుల్గా చెప్పాడు. సో అన్ని అంటే అది ఉందా లేదా ఇది ఉందా లేదా అన్నది చెప్పలా, ఇది నీ బాధ్యత నువ్వే చేసుకో అన్నట్టు చెప్పాడు. నెక్స్ట్ బోలా శివాలి పూజ అలా కూర్చుంటే, అరే పూజ ఏం ఆలోచిస్తున్నావురా, నేను భలే మాట్లాడుతున్నాడు కొంచెం ఆర్నారాయణ మూర్తి గారిలాగా కొంచెం పోసాని కష్టమర్లాగా ప్రాసలు ఇవన్నీ. సో పావని తేజ అమరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. పావని తేజ అమరు ఉన్నారు, అమర్ అంటున్నాడు అనమాట. ఇక్కడ ఇంకా గేమ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మైండ్ గేమ్ ఆడాలి అన్నీ, అసలు అమ్మో భయంకరంగా ఉంటాయి. ఆ మైండ్ మనకు ఎలాగో లేదు కాబట్టి అనగానే నైన్ పవన్ అన్నమ్మాయి నాకు లేదంట, నాకుంది నీకు లేదని ఒప్పుకో అమర్ అని చెప్పి ఒక సెటర్ వేసి వెళ్ళిపోయింది అనమాట సైలెంట్గా. నెక్స్ట్ స్ప్రైట్ హౌస్ మేట్స్ అయిపోయారు కదా, ఇప్పుడు తను కూడా శోభాని కూడా గెంటేశారు కదా విఐపీ రూమ్ నుంచి. శోభాన్ని తేజ వెళ్ళి స్ప్రైట్లు తీసేసుకుంటారు అనమాట. తీసేసుకుంటే పల్లె ప్రశాంత్ ఏంటి ఏం చేస్తున్నారు ఏంటంటే హౌస్ మేట్స్ అందరినీ తాగమన్నారు కదా, ఇప్పుడు మనందరం హౌస్ మేట్సే కదా, తాగచ్చులే ఏం కాదులే అని చెప్పి శోభ చెప్తుంది. నెక్స్ట్ ప్రియాంక శోభ తేజ మాట్లాడుకుంటున్నారు. నీ టాపిక్ వస్తుంది అనుకున్నాను వచ్చింది. ఏంటి అంటే ఫస్ట్ ప్రియాంక అంటది ఫస్ట్ బ్యాచ్లో లేరు, సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్లో లేరు. రేపు లగ్జరీ బడ్జెట్ వచ్చినా కూడా వీళ్ళు పంచుకోరు. ఎప్పుడైనా అలాగే ఉంటుంది, మళ్ళీ మనకి ఎన్ని గొడవలున్నా మనకు ఓకే, కానీ తర్వాత బయట నుంచి ఎవడన్నా వస్తే మాత్రం మనకు నచ్చుతాదు, మనం కలిసిపోతాం, మనం బరం బరం అన్నట్టు కలిసిపోతాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అదే అయింది, ఉన్నోళ్ళే బెటర్ వీళ్ళేంది కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి. శోభయో నాకు అసలు బిగ్ బాస్ అవసరం ఉండట్లేదు, ఎన్నిటి చూసినా కొత్త మగాలే ఉన్నాయి, ఏంటిది ఇది అనిపిస్తుందని. ఆబ్వియస్గా అందరికీ అలాగే ఉంటుంది వేడిగా, ఏంటి మన 5 వారాలు కష్టపడ్డం, వీళ్ళు ఇప్పుడే వచ్చేసారు, రేపటి నుంచి నామినేషన్లు కూడా ఇయే వస్తాయి, ఓ 2-3 వారాలు ఇయే రిజల్ట్స్తో నామినేట్ చేస్తే చేస్తారు. నెక్స్ట్ ప్రియాంక శోభా లగేజ్ ఎందుకు పెట్టలేదు అని అడిగింది. తేజ అన్నాడు ఓన్లీ ఫుట్వేరే అడిగారని చెప్పి. నేను ఇందాక నా లాస్ట్ వీడియోలో కనుక చూస్తే యాజ్ ఇట్ ఈజ్ లైన్స్ ఇప్పుడు చెప్పబోయే లైన్స్, తేజ చెప్పబోయే లైన్స్ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పే, తేజ పేరు చెప్పే, తేజ డీ కోడ్ చేస్తాడు ఈ విషయం నేను చెప్పా, యాజ్ ఇట్ ఈజ్గా తేజ డీ కోడ్ చేశాడు. ఏంటి అంటే ఐ థింక్ గౌతమ్ ఈజ్ ఇన్ సీక్రెట్ రూమ్, తేజ మాట్లాడనమాట. జనాల ఓట్స్తో ఎలిమినేట్ చేస్తారు కానీ మన ఓట్స్తో కాదు అని చెప్పి తేజ నీట్గా నేను చెప్పిన పదాలని నా రివ్యూ చూస్తున్నట్టున్నాడు తేజ, యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాడు. సో అంటే వెంటనే ప్రియాంకని శోభ కూడా అవును రా కరెక్టే, అయితే గౌతమ్ వెళ్ళలేదు, ఇక్కడ నుంచి మనం గౌతమ్ ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉండాలంటే శోభ మైండ్ రన్ చేసుకుంది, అమ్మో ఇంక వెళ్ళలేదు మనం ఏదో చేయాలన్నట్టు. సరే వీడు వెళ్ళలేదని వీళ్ళకి అర్థమైంది. అలాగే బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు జస్ట్ ఫుట్వేరే పంపించమన్నారు నాకు అర్థం కావాలి, లగేజ్ మొత్తం పంపించమన్నారు కదా. ఈ మాట చెప్పిన 1 గంటకి లెటర్ వచ్చిందనమాట, మొత్తం గౌతమ్ నన్ను సుబ్బుది మొత్తం లగేజ్ అంతా పంపించండి అని చెప్పి. నెక్స్ట్ ఏదో వచ్చినాయి సామాన్లు వచ్చినాయి గ్రాసరీ ఇవన్నీ వస్తాయి, యావారు ఎన్ని వచ్చినాయి ఏంటని అడిగితే ఆటో ప్యాకెట్లు ఎన్ని వచ్చినాయి అంటే 2 ఆటో ప్యాకెట్స్ వచ్చినాయి అనగానే శివాజీ అంటాడు ఈసారి గట్టిగా ఉంటుంది ఫుడ్ కోసం అని చెప్తున్నానమాట, ఈసారి గట్టిగా ఉంటుంది అంటే యావారు సేమ్ వచ్చింది అంటే శోభ లేదు తగ్గింది, మనం ఉన్నప్పుడు ఎంత వచ్చిందో అంతకన్నా తక్కువే వచ్చింది అన్నట్టు చెప్తున్నారన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ 13-14 మంది అయినట్టే కదా, సో అంతకన్నా తక్కువే వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ లెటర్ వచ్చింది బిగ్ బాస్ నుంచి, శుభశ్రీది గౌతమి మొత్తం లగేజ్ పెట్టమని, ఇది ముందే రావాలి కదా, వాళ్ళు డీ కోడ్ చేసిన తర్వాత వస్తాయంది రాబోతే అండి. నెక్స్ట్ తేజ బోలే శివాలి శోభ మాట్లాడుకుంటున్నారు. ఈ బోలే శివాలి ప్రాసలు వాసలు అన్నీ వాడుతున్నారు అనమాట. ఏంటంటే పన్నీర్ ఎక్స్పైర్ అయిపోతుందంట, తేజ చెప్పాడు ఈ పూటకి రైస్ లేదు సరేనా, పన్నీర్ ఉండే శనగపిండి దోశలు ఏవో ఉన్నాయంట, అయ్యి ప్లస్ చపాతీలతో పన్నీర్తో తినేస్తారు, మేము పన్నీర్ బుర్జీ చేస్తామంటే లేదు లేదు నేను పన్నీర్ కర్రీ చేస్తా అన్నాడు బోలే, నీకు వంట వచ్చా అంటే వచ్చు బిర్యానీ కూడా ఉండదు అనేది అన్నాడు. సరే అని చెప్పి అక్కడ పక్కన 9 పవన్ 6 ఉల్లిపాయలకు వస్తాం అంటే ఇక్కడ పన్నీర్ ఉన్నప్పుడు పన్నీర్ ఉండగా కన్నీరు ఎలా అని చెప్పి ఒక డైలాగ్ వేసాడు అనమాట. సో అని తర్వాత తేజ పిలిచి చెప్తున్నాడు అనమాట, పిలిచి చెప్తూ సో నేను ఇలా చెప్తున్నాను ఇలా చేయండి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను, వంట గురించి చెప్తున్నాను అంటే ఎంతమంది సరిపోలేండి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే నేను చెప్తున్నానని చెప్పి తేజ చెప్పగానే అందుకే నేను వింటున్నా అని చెప్పి మళ్ళీ అది ఇక్కడ చెప్తే మీకు నవ్వురాదు కానీ అది కనుక మీరు చూస్తే మీకు బాగా నవ్వొచ్చింది, నవ్వు వస్తుంది ఆయన చెప్పిన దాంట్లో. నెక్స్ట్ శోభా ఏమో గౌతమ్ వింటున్నాడారా అని చెప్పి అంటుంది. నేను చెప్పానా లీనేటట్టు ఏదో చేస్తారు అది ఎందుకు డీ కోడ్ చేస్తారు కదా, ఇంకా మాట్లాడారు దాని తర్వాత. నెక్స్ట్ పీపీ పల్లవ ప్రశాంత్ పాపం డ్యూటీస్ ప్లాన్ చేసుకుంటున్నాడు, ఎవరికి ఏం డ్యూటీస్ ఇవ్వాలి ఏంటి అని చెప్పి శోభా దగ్గర శోభ అంటుంది నేను ప్రియాంక సందీప్ని మమ్మల్ని కిచెన్లో పెట్టే మేము కిచెన్ చూసుకుంటాము అన్న తర్వాత
అంటే నువ్వు నన్ను కెప్టెన్ పిలు అని కెప్టెన్ పిలు అని చెప్పేది అన్నాడు అంట సరదాగా. అంటే రేపు నీ నెక్స్ట్ వీక్ కెప్టెన్ చూపిస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. పక్కనే అమర్ వచ్చాడు, అమర్కి బాసర్లు ఇచ్చేసి, అంటే అమర్ అమరానికి బాసర్లు ఇచ్చేస్తాను అది గిన్నెలతో మెట్ట బాత్రూమ్లు ఇవ్వు అంది శోభ. లేదు గిన్నెలు తిరిగేస్తాను అది అని చెప్పి చెప్తున్నాడు. ఎన్ని కష్టాలు పడతాడు ఏంటో చూడాలి. నాగార్జున గారు చెప్పారు పర్టికులర్గా శివాజీ మీద డిపెండ్ అవ్వకు, నీకు నువ్వు చేసుకోవాలి అని చెప్పి చూద్దాం ఎంత బాధ్యతలు చెప్తాడు ఏంటి అన్నది. నెక్స్ట్ బోలా పన్నీర్ కర్రీ చేస్తున్నాడు. తేజ వచ్చాడు, వచ్చి 14 మంది సరిపోద్ది కదంటే పన్నీరు ఇలా చేయాలి, ఉల్లిపాయలు ఇలా కొయ్యాలి అని చెప్తుంటే తేజ 14 మంది సరిపోద్ది కదా అంటే మళ్ళీ అంటాడు, నూనె పోసి పోపేసి ఇలా చేస్తాంటే తేజ, ఏ అవన్నీ కాదు 14 మంది సరిపోద్ది లేదు చెప్పంటే సరిపోద్ది నేను చేస్తాను కదా గ్రేవీలో చేస్తాను కదా చాలు ఇంకా నువ్వేం చేస్తా నాగింది అని వెళ్ళిపోయాడు అనమాట. నాకు పాపం అనిపించింది. నెక్స్ట్ అమర్ వాళ్ళు అమరు శివాజీలు మాట్లాడుకున్నారు. తేజ గడు ఒక్కడే నామినేషన్ వేసినట్టున్నాడు గౌతమ్కి అని చెప్పి చెప్తా ఉంటే శివాజీ, నాకు నరం ఆ టాస్క్ కోసం వచ్చింది అనమాట, ఆ టాస్క్ కోసం వచ్చేది బెల్ట్ పెట్టి కొట్టింది, నాకు నరం కట్ అయిపోద్ది అంటాడేంట్రా నేను పోన్లే కదా అని చెప్పి ఆయన నామినేట్ చేయలేదు. మళ్ళీ వాడే ఇక్కడికి వచ్చి నువ్వు ఫోటో సరిగ్గా తీయలేదు అన్నాడు, మళ్ళీ అది ఆపలేదు అంటాడు, మళ్ళీ అది ఆపలేదంటే నేనేం చేయాలి, మళ్ళీ అక్కడికి వస్తే మళ్ళీ ఫోటో సరిగ్గా తీయలేదు అంటాడు అది అని చెప్పి దాని గురించి చెప్తున్నాంట. అసలు నువ్వు డాక్టరే కదా, డాక్టర్కి నాకు ఇలాంటి టాస్క్లు ఎందుకు ఇచ్చారా అని చెప్పి అనొచ్చు కదా. ఇంతకుముందు నేను అన్సీన్లో ఎక్కడ చెప్పాను సేమ్ డిస్కషను, అయ్యే పాయింట్స్ తిరిగి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ లగేజ్లు వచ్చినాయి. లగేజ్లు వచ్చినాయి అంటే ఆ బాక్సులు వచ్చినాయి అనమాట. వీళ్ళు సూట్ కేసులు నామినేట్ వాళ్ళందరూ రాపలు పెడతారు అనమాట. ఫ్రైడే పూట నామినేట్ వాళ్ళందరూ రాపలు పెడతారు, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోతే అట్నుంచి ఆ సూట్ కేసులు తీసుకుని వెళ్ళిపోవాలి. ఇంకా కొన్ని సామాన్లు ఉండిపోతాయి కానీ బట్ స్టిల్ ప్యాక్ చేసుకుని పెట్టాలి, అది రూల్. ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫ్రైడే రోజు ఏంటి వాళ్ళ ఫ్రైడే రోజు నా లాక్ చేసుకొని అన్ని సర్దుకొని ఆ సూట్ కేసులని లగేజ్ని లోపల పెట్టాలి నామినేటెడ్ వాళ్ళందరూ, అది వాళ్ళకి డ్యూటీ అది. సో తర్వాత సండే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే హౌస్లో సేఫ్గా ఉన్నారో వాళ్ళకి ఆ లగేజ్లు ఆ సూట్ కేసులు వస్తాయి. లేదంటే ఇప్పుడు మీరు గౌతమ్ ఎలిమినేట్ అయినప్పుడు చూస్తుంటారు, గౌతమ్ సీక్రెట్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు గౌతమ్ 2 బ్యాగులు ఉన్నాయి. బట్ వాళ్ళు ఫైనాన్షియల్గా 2 బ్యాగులు వస్తారు కానీ సామాన్లు పెరిగిపోతూ ఉంటాయి కదా, బట్ ఆ 2 బ్యాగులు సర్దుకున్నారు కానీ ఆ 2 బ్యాగులు ఆ సీక్రెట్ రూమ్లో అందుకని కనిపించినాయి. లగేజ్ వస్తే తేజ పరిగెత్తుకుని వెళ్తారు, వెళ్ళి అన్న ప్లేసులు పోతాయి అన్న అంటే శివాజీ పర్లేదు లేరా ఈ కొత్త కూడా కొద్దిగా మంచి వాళ్ళలాగా ఉన్నారు అని చెప్తున్నాడు. సో ప్రజెంట్ శివాజీకి కొత్త వాళ్ళు మంచి వాళ్ళని ఇంప్రెషన్ ఉంది, చూడాలి ఏంటన్నది. నెక్స్ట్ అమర్ ఎవరు మాట్లాడుకుంటున్నారు, అమర్ అంటాడు వెరీ టఫ్ కాంపిటీషను, వీళ్ళు వచ్చారు మనమేమో ఇన్ని అడ్డుల్స్ దాటుకొని నెమ్మది నెమ్మదిగా వచ్చాము, ఇప్పుడేమో వీళ్ళు గేమ్ చూసి వచ్చారు కదా వీళ్ళు ఏం చేస్తారు అంటే అందుకే బిగ్ బాస్ 2 గ్రూపులుగా విభజించాడని చెప్పి ఎవరు చెప్తుంటే ఎవరు, ఐఎమ్ రియల్లీ ఎగ్జైటెడ్ ఫర్ ద గేమ్ బ్రో, ఏదైతే అయింది మనం గేమ్ ఆడాలి కదా మనం గేమ్ ఆడదాం అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ బోలే శోభ మాట్లాడుకున్నారు. శోభ ఏదో మాటల మాటగా అన్నా అందంట. సో నువ్వు టక్కున అన్నా అన్నావు నేను విన్నా అని చెప్పి మళ్ళీ ప్రాస టుక్ టక్కున అన్నా అన్నావు నేను విన్నా అని చెప్తున్నాడు. సో నేను పీపీని శివాజీని వీళ్ళు కూడా అన్నా అంటానంటే అనమ్మా నిన్ను ఎవరొద్దన్నారు అని చెప్పి ఆయన చెప్పాడు. తేజ శివాజీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్, నామినేషన్స్లో ఏమైద్దమ్మా అని చెప్పి తేజ, నాకు కోటాని శ్రీనివాసరావు బాబు మోహన్ కాంబినేషన్ గుర్తొస్తా ఉంటుంది వీళ్ళిద్దరిది చూస్తూ ఉంటే నామినేషన్లు ఏమైద్దన్నా అని చెప్పి తేజ అడుగుతూ ఉంటాడు. అంటే తేజ నాకైతే నామినేషన్లు ఏమైద్దని చెప్పి నాకైతే పాత వాళ్ళే ఉన్నారన్నా అంటే శివాజీ నేనేం ఆలోచించనరా నేను ప్రామిస్ చెప్తున్నాను అసలు ముందు ఏం ఆలోచించను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆళ్ళు నడుచుకునే దాన్ని బట్టి నేను పాయింట్లు తెస్తానంటే ముందే నిన్ను పిలిస్తే ఏం చేస్తా అన్నా అంటే పిలిస్తే మన దగ్గర ఉంటాయిగా సాలిడ్ పాయింట్స్ ఉంటాయి, మన దగ్గర 12 మందికి 12 మంది పాయింట్లు ఉంటాయి, 11 మందికి 11 మంది పాయింట్లు ఉంటాయి అన్నట్టు ఆయన చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏమాలేరా ఇవన్నీ షో బాగా నడిస్తే చాలు 100%, అంతకనుంచి నాకేం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలిమినేట్ అయితే ఏమవుతాం ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాం కదా అందులో ఏంటంటే తేజ అంటాడు. చాలా బాగా వెళ్తుందంటనా నేను ఇద్దరిని అడిగాను, ఇద్దరు కూడా కరెక్ట్ పాజిటివ్గానే చెప్పారు సూపర్ వెళ్తుంది అది అంటే చాలేరా ఓకే అని చెప్పి అనుకున్నారు. దాని తర్వాత అంబటర్జీని ఏంటన్నా అంత ఉన్నాడు, ఇప్పటివరకు మన ప్రిన్స్ ఎవరు అనుకున్నాము ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆడే నలిపేస్తాడు ఎందుకంటే నేను కూడా పిండేసేటట్టు ఉన్నాడన్నా ఇద్దరు పిండేసేటట్టున్నారంటే మనకేమో ఫేస్ టు ఫేస్ పెడతారు ఏంట్రా ఎవరిని చూసి మనం ఎందుకు భయపడాలి ఎవడ ఆట ఆడిది అన్నట్టు శివాజీ చెప్తున్నాడు. నువ్వు భయపడకు ఫస్ట్, ఏంది భయపడేది అయ్యి అని చెప్పి మొన్నడు గెలవలా పల్లవి ప్రశాంత్ గౌతమ్ అనమాట, మొన్నడు గెలవలా గౌతమ్ మీద సగం ఉంటాడు గెలిచాడా లేదంటే శివ తేజ అంటాడు గౌతమ్ ఎంత ట్రై చేశాడన్నా ఆమె గెలవడానికి అయ్యి అంటే పోనీలేరా దెబ్బతిన్నాడు వెళ్ళిపోయాడుగా అంటే దెబ్బ తిన్నాడనే అంటావా అన్నా అని చెప్పి తేజ అడుగుతున్నాడు. సో దెబ్బ తిన్నాడన్నా అంటే తిన్నాడలేరని. సో శివాజీకి డౌట్ లేదు ఎలిమినేట్ అయిపోయాడని శివాజీ అనుకుంటున్నాడు, బట్ తేజకి డౌట్ ఉంది ఎలిమినేట్ అవ్వలేదు అని చెప్పి తేజ అనుకుంటున్నాడు. 5 వారాలు అంటే చిన్న విషయం ఏంట్రా ఇంత పెద్ద షోలో 5 వారాలు ఉన్నారంటే గ్రేటరా అని చెప్పి శివాజీ అంటా ఉంటే మరి 15 వారాలు ఉన్నారంటే ఏంటంటే 15 వారాలు ఉంటే వాళ్ళు తోపులేరా అని చెప్పి శివాజీ చెప్తున్నాడు. నెక్స్ట్ శివాజీ ఏం చెప్తున్నాడు, నీనాడికి ఒకటే చెప్పారా ఎవరికంటే పల్లవి ప్రశాంత్కి ఒకటే చెప్పా, ఫుడ్ మీద డిపెండ్ అవ్వకు,
సిచ్యువేషన్ తేడాగా ఉంది, ఫ్రూట్స్ మీద డిపెండ్ అవ్వు, గొడవలు పడకు అని చెప్పానండి. సో ఫుడ్ తక్కువ వచ్చిందని వీళ్ళకి అర్థమైంది, ఫుడ్ తక్కువ వచ్చింది. సో ఫుడ్ కోసం గొడవలు జరుగుతాయి, అక్కడ ఎవరితో గొడవ పడకుండా ఫ్రూట్స్ కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసేటట్టు బ్రేక్ఫాస్ట్ కింద, వాటి కింద మన లాస్ట్ సీజన్లో కూడా చూసాం ఫ్రూట్స్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్గా తీసుకునేవాళ్ళు. అలాగే గుడ్డు ఇంతకుముందు ఒకటికి రెండు గుడ్లు వస్తే ఇప్పుడు ఒకటికే ఒక గుడ్డే వచ్చిందంట. చూడండి ఎంత కాస్ట్ కటింగ్ చేశారు. నెక్స్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పనులు చేశారు. నైని పాను, అశ్విని అని అమ్మాయి ఇద్దరు కలిసి గిన్నెలు కడిగారు అనమాట నైట్ పూట. సో రేపటి నుంచి అవడానికి మళ్ళీ కొత్తగా వచ్చారు, మీరు ఏం పనులు చేయలేదు, నామినేట్ చేస్తారు అనుకున్నారు లేదంటే కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నారు, కానీ చేశారు మొత్తానికి. పీపీ నెక్స్ట్ పల్ల ప్రశాంత్ గౌతమ్ కోసం మాట్లాడుతున్నట్టున్నాడు. మన అభిప్రాయం మనం చెప్పాము, ఆయన హట్ అయినట్టున్నాడు అని చెప్పి అంటున్నాడు గౌతమ్ కోసం. శోభ అంటది, అరే గౌతమ్ నిన్ను బ్రష్ ఉంచుకున్నారా అని. శోభాకి ఇంకా తెలిసిందిగా సీక్రెట్ రూమ్లో ఉన్నాడని, ఇంప్రెషన్ ఇంప్రెస్ చేద్దామని చెప్పి తెగ అరుస్తోంది. ఏం బ్రష్ ఉంచుకున్నావే అని తేజ అంటే హెయిర్ బ్రష్ అంట, హెయిర్కి సంబంధించిన బ్రష్ ఉంచుకుందంట. నెక్స్ట్ పీ పల్లె ప్రశాంత్ అశ్విని అని అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అశ్విని పల్లె ప్రశాంత్ సో డ్యాన్స్ బాగా వేసావు నా, అది రవితేజకు ముందు బాగుంది అయ్యి అంది. అన్న తర్వాత నీలో ఒక గట్సీ ఉంది, అంటే గట్సీ అంటే కొంచెం గట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు, గట్సీ థింగ్ ఉంది, నాకు అది బాగా నచ్చింది. సరేనా, నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావా లేదంటే బిగ్ బాస్ కోసం ఇలా తయారయ్యావా అని అడుగుతోంది. నా నేను అసలు అనుకున్నా ఇంత కాకా పట్టు పట్టు కాకా పట్టు అన్నట్టు అనిపించింది. సో ఆ గట్సీ ఫీలింగ్ కనిపించింది అంటే బయట నుంచి చూసింది కదా ఆ గట్సీనెస్ కనిపించిందంట. సో అందుకని చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు. నేనే లేదు, నేను చిన్నప్పటి నుంచి ఇంతే అండి, ఆవుపాలు దాయి అన్నట్టు, ఆవుపాలు ఏం చేయాలి, నేను చిన్నప్పటి నుంచి ఇంతే అని చెప్పి ప్రశాంత్ చెప్పుకున్నాడు. ఈ దెబ్బలు లైట్, ఈ దెబ్బలని అసలు జుజుబి నాకు, ఇంకా ఈ దెబ్బలు తగిలి ఇంతకుముందు అన్ని రెండు రోజుల్లో మానిపోయినాయి, ఏదైనా వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు ప్రశాంత్ ఏదో చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ ప్రియాంక అండ్ శోభ. శోభ వీళ్ళ బ్యాచ్కి ఆపోజిట్గా అవుతుంది, ఇండికేషన్స్ ఇస్తుంది అనమాట కొద్ది కొద్దిగా వీళ్ళతో మాట్లాడటానికి, ఇరిటేషన్ అవటం ఇవన్నీ చేయటం, ఇటే ఎక్కువ ఇప్పుడు రావటానికి ట్రై చేస్తుంది. సో ఇద్దరు ఫైట్ చేసుకున్నారు, తను ఏదో అంట ఆ దోశ వేసేటప్పుడు ఇలా పట్టుకుందంట ప్రియాంక, శోభ వేసుకోవట్లేదంట, ఏ పట్టు అందంట, దానికి శోభ ఫీల్ అయ్యిందంట అలా అన్నందుకు. సరే ఫీల్ అయ్యే కదా సారీ అని చెప్తే నాకు సారీ వద్దు ఎందుకు, సారీ ఎందుకు ఎంత దానికని చెప్పి మళ్ళీ తనే అందంట. అలా ఇరిటేట్ అయిపోతుంది ఏంటి అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది, మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రియాంక పిలుస్తుంది రా వచ్చి కూర్చో ఒకసారి మాట్లాడుకుందాం అంటే లేదు లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే పక్కన సందీప్ మాస్టర్కి ఏమీ చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత కొత్త ఏంటి మాస్టర్ ఎలా అయిపోతుందంటే, సందీప్ మాస్టర్ చూస్తున్నా అన్నట్టు ఎట్లెట్లెట్ తలుగుతున్నాడు. కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మనం వాళ్ళని నామినేట్ చేయగలమా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేశాను తనకి, ఆ నామినేషన్ చేయొచ్చా లేదా అని చెప్పి శోభకి షేర్ చేసిందంట. షేర్ చేస్తే అలా కాదు అలా ఆలోచించుకొని అలా అసలు నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, వాళ్ళకి నామినేట్ చేయలేమని చెప్పి ఇరిటేట్ అయ్యి వెళ్ళిపోతుందంట. నామినేషన్స్ కోసం అసలు మేము డిస్కస్ చేసుకోము అది అన్నారు కదా మేడం, అంటే ఎవరికి చేసుకోము అని డిస్కస్ చేసుకున్నారా, ఓకే ఇది జస్ట్ అంటే ఓవరాల్గా డిస్కస్ చేసుకున్నట్టున్నారు కొత్త వాళ్ళు నామినేట్ చేయించా లేదా అని చెప్పి. నెక్స్ట్ తేజ సందీప్. సందీప్కి డౌట్ వచ్చేసింది శోభ మీద బాగా, తేజ అన్నాడు శోభ సడన్గా అని చెప్పి మొత్తం చెప్పట్లా, సడన్గా ఏదవుతుంది తెలియదారా అన్నట్టు ఆ ఏరియా ఆ రేంజ్లో చెప్తున్నాను అనమాట. తేజ వాళ్ళు కూడా వేయాలి నామినేషన్స్, కొత్త వాళ్ళు కూడా వేయాలి నామినేషన్స్, అంటే సందీప్ వాళ్ళకి తెలుసుగా వాళ్ళు వేస్తారంటే అవి చెప్తే కొడతారు, అంటే వాళ్ళు బయట నుంచి చూసి వచ్చారు కదా ఆ రీజన్స్, నువ్వు ఆ రోజు అక్కడ తప్పు చేసావు ఈరోజు ఎక్కడ తప్పు చేసావు అని చెప్తే అవి చెప్తే వాళ్ళు కొడతారు, అయినా వాళ్ళు వేసిన ఆ రీజన్స్తో మనం ఏం చేయలేములేండి అని చెప్పి తేజ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సందీప్ అక్కడే కూర్చున్నాడు, సందీప్ మూడు బెడ్రూమ్కి మధ్యలో రెడ్డి దగ్గర కూర్చున్నాడు. అమర్ వచ్చాడు అనమాట, అమర్ వచ్చిన తర్వాత నామినేషన్స్ ఎలా అని చెప్పి వీళ్ళు మనకు గుద్దేస్తారు అది అని చెప్పి మాట్లాడుకుంటారు, మన రీజన్స్ ఉన్నాయి కాబట్టి నామినేషన్స్ అలా వీళ్ళు మనకు గుద్దేస్తారు అది అని చెప్పిన తర్వాత అమరు మనం వేయలేము వాళ్ళకి బట్ వాళ్ళు మనకి ఇవ్వచ్చు అంటే సందీప్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గేమ్ ఆడేస్తున్నారు, సందీప్ కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, నయని ప్రిన్స్ అశ్విని తేజ అశ్విని పీపీ బోలే శివాలి శివాజీ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, చూసి కొత్త వాళ్ళు ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేస్తారు అమరు మనమే అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అనుకున్న తర్వాత అమరేమో రవితేజ్ వచ్చినప్పుడు అసలు ఏమైంది ఎగ్జాక్ట్గా నా కళ్ళు మూసారు కదా ఆయన అసలు నన్ను చూశాడు అంటే ఏ చూశాడు చూశాడు చూసి ఉన్నాడు అని చెప్పి అనుకున్నారు, నాకు ఎప్పుడైద్ది ఏంటో. సందీప్ ఏమో చిరంజీవి ఫ్యాన్ అంట, మహేశ్వర్ చిరంజీవి గారి ఫ్యాన్ అంట, సో మా బాస్ ఎప్పుడు వస్తారేంటో బాస్ అని చెప్పి అంటా ఉన్నాడు. నెక్స్ట్ అమరేమో బాలయ్య గారు రాదు ఈ బాలయ్య నారాలు ఉందన్నట్టు చెప్తున్నాడు. ఇది 2:30 వరకు ఎగ్జాక్ట్గా 2:40 వరకు 2:45 వరకు జరిగిన కాన్వర్సేషను, దాని తర్వాత ఇంకా మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు తెలియదు, దాని రికార్డింగ్ పెట్టా మార్నింగ్ చూసి చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడు 3:30 అయింది నేను ఇది చేసేవాటికి, ఇది అప్లోడ్ చేసి పడుకుంటా 4. అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ ప్రోమోతో పాటు మార్నింగ్ ప్రోమో అనాలిసిస్తో పాటు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే కొట్టండి ఫస్ట్ కనీసం,
సో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు గేమ్ని ఎలా మారుస్తారో అన్నది మీకు ఏమనిపిస్తుంది, కాకపడుతున్నారా లేదా అని చెప్పి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.